ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ మాస్ మహారాజా రవితేజ గారు నటించినటువంటి నీలా టికెట్ పాటల పండుగ ఇక్కడ ఈరోజు మేమందరం జరుపుకుంటున్నాం. ఆల్రెడీ ఆడియోని సూపర్ హిట్ చేశారు మా ప్రేక్షకులందరూ, వెరీ హ్యాపీ అబౌట్ దట్. అది పక్కన పెడితే ఈ సినిమాకు ఒక అద్భుతమైన క్యాప్షన్ తోటి ఆల్రెడీ హ్యాట్రిక్కి రెడీ అయిపోయినటువంటి మన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు చుట్టూ జనం మధ్యలో మనం అనే ఒక మంచి క్యాప్షన్ తోటి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు జనరేషన్ కన్నా మా ఈ జనరేషన్లో నేలా టికెట్ సినిమాకి వెళ్ళాలంటే ఒక టికెట్ తీసుకోవాలంటే ఒక థ్రిల్ ఉండేది. అలా ఒక కొత్త పేరుని కొత్త ధనాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి మన డైరెక్టర్ గారు నేలా టికెట్ కరెక్ట్గా మాస్ మహారాజా రవితేజ గారికి యాప్టేటెడ్ చేశారు. సో ఇవాళ చుట్టూ జనం మధ్యలో మనం అనే క్యాప్షన్కి నిదర్శనగా మధ్యలో మా కళ్యాణ్ కృష్ణ గారు డైరెక్టర్ గారు కూర్చుని చుట్టూరా లిరిసిస్ట్ని సింగర్స్ని పెట్టుకున్నారు. సో మాకు ఈ పాటలతోటి ఈ మ్యూజిక్ తోటి ఎటువంటి అనుభూతి ఉంది? అద్భుతమైన సంగీతాన్ని కొత్త ఒరవడిని మనకు ముందుకు అందించినటువంటి శక్తికాంత్ కార్తిక్ గారు సినిమాకి మ్యూజిక్ అందించారు. సో ఈ పాటల పండగని మేమందరం మా మనోభావాల్ని మా ఒక ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాము. ముందుగా ఈ చిత్రంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆణిముత్యాలు లాంటి పాటల్ని రాయడం జరిగింది. బాణీలు ఒక ఎత్తు అయితే ప్రతి పాటకి కూడా లిరికల్ వాల్యూ ఇస్తూ ఈ సినిమా ముందుకు సాగింది, ఈ పాటలన్నీ కూడా. సో ముందుగా మా అందరికీ కూడా ఈ చిత్రంలో గురువుగారితో పాటు ఈ చిత్రంలోని ఒక అద్భుతమైన పాటని చాలా ట్రెండీగా ఉండేటువంటి అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ని రాసినటువంటి సుద్దాల అశోక్ తేజ గారు నమస్తే అని ఒక అద్భుతమైన పాట రాశారు. వారి యొక్క ఈ పాట అనుభూతిని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే. కళ్యాణ్ కృష్ణ గారితో నేను రాయడం ఇదే మొదటిసారి సార్. డైరెక్టర్ గారు నన్ను పిలిచి ఇది లాస్ట్లో వచ్చే పాట అండి ఇది అని చెప్పి, రవితేజ గారి క్యారెక్టరు ఇప్పుడు సింహ గారు చెప్పినట్టు చుట్టూ జనం మధ్యలో మనం కొన్ని దృశ్యాలని నాకు సినిమాలో చూపించినటువంటి దాని మీద మీరు పాట రాయండి అని అనడం జరిగింది. ఫస్ట్ మీటింగ్లోనే ఆయన హృదయం అర్థమైంది. అయితే విచిత్రం ఏంటంటే జనరల్గా డైరెక్టర్సు చిన్న చిన్న పదాలతో బాగా క్యాచ్గా ఉండటం రాయండి, లేకపోతే బాగా మాసలోకి వెళ్ళిపోవాలండి అని చెప్తుంటారు. కానీ కళ్యాణ్ కృష్ణ గారు నాకు మనం ఫిలాసఫీ చెప్దాం సార్ అన్నారు. నేను ఎంఏ ఫిలాసఫీ చేశాను కాబట్టి నాకు ఆ ఫిలాసఫీ చెప్దాం అనగానే నేను ఎంఏ ఫిలాసఫీ చేసిన రోజులు గుర్తుకొచ్చి అమ్మయ్య నేను చదువుకున్న ఫిలాసఫీ ఇప్పటికీ పనికొస్తుంది అనిపించింది అన్నమాట. అప్పుడు పాట సార్ మరి ట్యూను శక్తితో నాకు పరిచయం ఉంది ఫిదా నుండి. సార్ ట్యూన్ అంటే ట్యూన్ కాదు మీరు రాండి మనం శక్తితో చెప్పి చేయించుకుందాం అని అంట. చాలా చాలా నా కెరియర్లో నేను ఎక్కువగా ట్యూన్ లేకుండా రాసిన పాటలే, నన్ను నాకు బాగా పేరు తెచ్చినవి కానివ్వండి నేను బాగా రాయగలిగినవి కూడా. లక్కీగా ఈ సినిమాలో కూడా ముందు రాయండి అని అన్నారు. అప్పుడు నేను పాట రాయడం జరిగింది. దీంట్లో డైరెక్టర్ గారు చెప్పిన ఆ ఫిలాసఫీని నేను ఎలా చేద్దామా అని అనుకుంటుండగా నాకు ఆయన చెప్పిన మాటల్లోంచి పుట్టింది ఏంటంటే, మనిషి అంటే ఎవరు? ప్రతి మనిషి దేవుడు పంపించిన అతిథి లాంటివాడు. మన భూప్రపంచంలోకి భగవంతుడు ఒక దూతను పంపించినాడు, ఒక అతిథిని పంపించినాడు అనేటువంటి ఒక ఆలోచన నాకు ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న ఆలోచన. అది ఈ సినిమాకి పనికొస్తుందేమో, ఈ సిచ్యువేషన్కి పనికొస్తుందేమో. రవితేజ గారి యొక్క క్యారెక్టర్లోంచి చూస్తే, డైరెక్టర్ గారి యొక్క హృదయ నేత్రంలోంచి పరిశీలిస్తే ఇది కరెక్ట్ అనుకున్న తర్వాత ఆ పల్లవిలో దానికన్నా ముందు ఇంకేదో చెప్పాలని నమస్తే నమస్తే నేస్తామని అనేసాము. ఎదురయ్యే ప్రతి మనిషిలో అనుబంధమే నువ్వు వెతికేవు, ఇలా పాట స్టార్ట్ అయింది. ఇందులో నాకు బాగా నచ్చినటువంటి, నేను ఎప్పుడు ఒక పాట రాస్తే ఇందులో ఒక్క వాక్యమైనా రసాత్మకమై ఉండాలి, ఒక్క వాక్యమైనా రసజ్ఞుడైన వాడు ఎత్తి రాసుకునేలా ఉండాలి, గుండెకి అత్తుకునేలా ఉండాలని ఆలోచించి పాట రాసే అలవాటు మొదటి నుంచి చేసుకున్నాను. ఒక సినిమాలో ఒక రవితేజ లాంటి ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు ఒక మాస్ హీరోను హృదయంలోంచి ఆయన లిప్లోంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ రాసేటువంటి అవకాశం కానీ లేదా ఆ కలయిక కానీ నాకు బాగా నచ్చింది. ఎనీహౌ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ యూ సార్. నేను ఫస్ట్
ఫస్ట్ టైం మీతోని మంచి పాటతో నేను ఎంటర్ కావడం నాకు అంటే నా క్యారెక్టర్ ప్రకారం నాకు బాగా ఇష్టమైన విషయం. బహుశా భగవంతుడు ఎప్పుడు నన్ను ఇట్లాగే కలుపుతుంటారేమో. ఒక దాసరి గారితో, ఒక కృష్ణవంశీ గారితో, ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ గారితో ఒక అద్భుతమైన పాటతో నేను మీకు పరిచయం కావడం. మనం ఈ రకంగా కరచాలనం చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. శక్తికాంత్ కాదు, యూజువల్లీ ఇన్ ద కరెంట్ ట్రెండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ మ్యూజిక్ డైరెక్టర్ విల్ గివ్ ద ట్యూన్ అండ్ ద లిరిక్స్ విల్ బి రిటన్. యూజువల్లీ దట్ ఈస్ ద ట్రెండ్. ఓల్డెన్ డేస్ బోత్ సైడ్స్ ఇట్స్ హ్యాపెనింగ్, ఈవెన్ నౌ డేస్ ఇట్స్ హ్యాపెనింగ్. బట్ వెన్ సుద్దల్ అశోక్ సార్ సెడ్ దట్ ఈవెన్ ఇన్ ఫిదా ద లిరిక్స్ వాస్ ఫస్ట్ అండ్ దెన్ ద ట్యూన్ కేమ్. సో హౌ కంఫర్ట్ యూ ఫీల్? అండ్ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ ఆల్వేస్ ఏ చాయిస్ ఇన్ యువర్ హ్యాండ్ విచ్ సింగర్ టు సెలెక్ట్ అండ్ హౌ టు మేక్ దిస్ సాంగ్ బికాస్ ఇట్స్ యువర్ బేబీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద విజన్ ఆఫ్ ది డైరెక్టర్. So how you felt about this time? Actually it was his baby, so I was just dressing it up. Okay. So I think whatever a song should be inspired from the lyrics or the music, whichever comes first we have to adapt and work. So in Siddhala sir's and Namaste, Kalyan sir was very sure that he wanted a song, so when the lyrics came it was very easy for me. And Namaste, so we took that. And Nestama, we took that and we finished the song. So that was a so inspiring song in the movie. Kalyan Kishore, meeku oka chini first two movies kuda oka mana sogade chinnaina iskunna lekapothe rarando vedika chuddam oka family entertainment ni తర్వాత ఒక మెసేజ్ని కూడా మీరు అంటే ప్రతి డైరెక్టరు ప్రతి మూవీలోనూ ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ మీ సినిమా చూస్తే ప్రత్యేకంగా ఒక త్రూ అవుట్ ద మూవీ బ్యాక్డ్రాప్లో ఒక మెసేజ్ జనాలకి వెళ్తూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ కాదు. ఈ ఫిలింలో చూస్తే నేను పోస్టర్ నుంచి చూసి మేము చాలామంది కూడా మా ఆఫీస్లో అనుకున్నాము. ఇప్పుడైతే అంత డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేసుకోవడము, మేమంతా టికెట్ కూడా మొబైల్లో చూసుకోవడం జరిగింది. చిన్నప్పుడు మన మాకేంటంటే ఒక టికెట్ ఇస్తే మాకు ఒక కలర్స్ ఎల్లో పింక్ బ్లూ టికెట్ అలా ఉండేది. ఇటు సైడ్ ఒక ఫోల్డర్ మనకి టికెట్ చింపించి అయిపోయేంతవరకు జేబులో పెట్టుకుని ఉండేవాళ్ళం. అదొక థ్రిల్ అనమాట. అది నెక్స్ట్ డే వెళ్ళి ఆఫీస్లో మేము సినిమా చూసామన్న దానికి ప్రూఫ్ అలా ఉండేది. ఈ టైటిల్కి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఏంటంటే ఇక్కడ మాస్ అంటే జనంతో ఉంది. ఇంకొకటి అతని క్యారెక్టర్ ఒక చిన్న స్టేజ్ స్టార్ట్ అయ్యింది, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు వెళ్ళాడు అనేది స్టోరీ నా క్యారెక్టర్ వచ్చి. సో మాసీగా ఉండాలి, అతని క్యారెక్టర్ క్రియేట్ అవ్వాలి, ఆయన ఫ్లాష్ బ్యాక్ లో మ్యారేజ్ కట్టిన ఎందుకు అనేది ఒక రిలేటెడ్ కొన్ని థీమ్స్ ఉన్నాయి. అది కాకుండా కింద స్టేజ్ పైకి వచ్చాడు మీకు చెప్పడం ఒకటి ఉద్దేశం. రెండోది మాస్ అంటే జనం అనేది చెప్పడం. ఇవన్నీ కోసం ఇకపోతే మళ్ళీ మాస్ మహారాజా రవితేజ గారు ఫస్ట్ నుంచి కూడా హీరో అయినప్పటి నుంచి ప్రతి సినిమాలోనూ కంపల్సరీ చక్రి గారి దగ్గర నుంచి చాలా పాటలు రాస్తూ వచ్చారు. మీకు ఆయన మేనరిజమ్స్, భాస్కర్ పిల్ల గారు మిమ్మల్ని ఆయన మేనరిజమ్స్ అన్నీ మీకు అర్థమైపోయింది. ఆయన మేనరిజమ్స్, ఆయన స్టైల్ బాగా ట్రావెల్ చేశారు మీరు రవితేజ గారితో. మీకు ఆయన వేవ్ లెంత్ కొంతమంది తెలిసిపోతుంది ఆయనకి ఎట్లాంటిది రాస్తే. బట్ ఈ చిత్రంలో యాక్చువల్లీ మీతోటి ట్రై చేయకూడదు, ఓసారి ట్రై చేయమని ఎందుకు ఇచ్చారు ఈ సాంగ్ మీకు? షేర్ యువర్ హ్యాపీనెస్. సో ఫస్ట్ నాది ఇది 28వ సినిమా రవితేజతో. ఇట్లు శ్రావణ సూర్యుని నుంచి ఇడియట్, తమిళమ్మ ఎవరిని వాళ్ళు దృష్టిపడ్డారు. సో చాలా సినిమాలు రాశాను. ఎక్కువ టీజింగ్ సాంగ్లు కానీ మా సాంగ్లు కానీ ఎక్కువ రాశారు రవితేజ్కి. తనకి నేను బాగా ఇష్టం. ప్రాధాన్యం ఎలా రన్ అయ్యింది, నా ఫస్ట్ హిట్ సినిమా హీరో అతను. ఎందుకంటే ఇట్లు శ్రావణ సూర్యుని నా ఫస్ట్ నా అకౌంట్లో పడిన హిట్ సినిమాది. సో అంతకుముందు చాలా డిప్రెషన్లు ఉండేవాడిని, సినిమాలు ఇట్లా అవ్వక. సో ఇట్లు సెవెన్ సమయం హిట్ అయ్యాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమాకి ట్రై చేయని ఇవ్వలేదు నాకు వీళ్ళు. వాళ్ళు ఇచ్చింది వేరే కాన్సెప్ట్, అంటే దానికి వేరే సౌండింగ్ ఉంది. ఒకసారి ట్రై చేయనేది అంత త్వరగా దొరికిన పదం కూడా కాదు. అది చాలా నలిగిపోయాం, ఎందుకంటే పాట అంతా అయిపోయింది. అక్కడ ఏముంచుదాం ఏముంచుదాం అనేది చాలా రకరకాల తర్జన భజనలు అయ్యాయి. సో చూన్లో ఇచ్చినప్పుడేమో నేల టిక్కెట్ అనే హుక్ లేను, కాకపోతే చెప్తున్న కథకేమో ఆ పదం అడ్డుపడుతుంది. నేలటెక్కడనేది విరిగా టైటిల్ సాంగ్ కింద అయితే ఓకే, లేకపోతే మా సాంగ్లోకి ఇందులో కుదరట్లేదు. తీసేయండి సార్ అన్నారు డైరెక్టర్. తీసేయండి, అడ్డం పెడితే తీసేసి వేరేదని ట్రై చేద్దాం. దానికి రెండు మూడు రకాలు అనుకున్నా కుదరట్లేదు. అప్పుడు లాస్ట్లో వచ్చింది ఒకసారి ట్రై చేయనేది. జస్ట్ నాకు తెలిసి వాట్సాప్లో పంపించాను ఇది ఎలా ఉంటుంది సార్ ఈ లైన్ అని. ఆ లైన్ ఎందుకంటే ఇంత చెప్తున్నప్పుడు కథలో ఇంత చెప్తున్నప్పుడు ఇలాగ ఒకసారి ట్రై చేయి, నువ్వు కూడా బాగుంటుందేమో అన్న ఫీలింగ్కి అది లింక్ అయింది ఫస్ట్. అది ఏదో కావాలని క్యాచ్ చేయను హుక్ లేని కోసం అని పెట్టింది కాదు. అలాగే
కళ్యాణ్ గారితో నేను రెండు సినిమాలు వచ్చాను, ఇది మూడో సినిమా, మూడు సినిమాలు వచ్చాను. ఇందులో ఆయన పిలిచి ఫస్ట్ చెప్పింది మామూలుగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనగానే నేను మంచికి మంచి చేస్తా, చెడుకు చెడు చేస్తా, ఆయన చంపేస్తా, ఇలా ఉంటుంది. సో అలా కాకుండా ఎవరైనా అడుగుతారని అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను నేను, ఎవరైనా అడిగితే బాగున్నాను ఎన్ని సినిమాలు రాస్తాం ఇట్లా అని. సో ఈయన పిలిచి మా విశ్వ మానయంగా అలాగేమైనా చెప్దాం అంటే అన్నప్పుడు దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన పాట ఇది. చాలా ఇష్టపడి చాలా ప్రేమగా చాలా మనసుతో రాసిన పాట ఇది. అట్ ద సేమ్ టైము మాస్ ఇందల శుద్ధాల సుఖ్తేజ్ అని చెప్పినట్టు గిరిలో దాడిది జరగాలని ట్రై చేసాం అందరం, అందరూ అన్ని పాటలు అలాగే చేసాం. సో ఇందులో ఏంటంటే చిన్న నవ్వు చాలు, ఇలా ఏదైనా సాఫ్ట్గా ఓపెన్ చేస్తే బాగుంటుంది. రెండు మూడు పల్లవులు రాశాను కళ్యాణ్ గారు ఓపెనింగ్, ఒక ఏదైనా చిన్న నవ్వు చాలు, అట్లా చిన్న నవ్వు అలాంటిది ఏమైనా వెళ్తే బాగుంటుందా అన్నప్పుడు సార్ దాన్ని తీసుకొని చిన్న నవ్వు చాలు చెంగు చెంగు మంటు చిందు లేదా జీవితం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ దాంట్లో ఏం లేదు, గిరిలేదా రెండో లైన్ ఉంటుంది. ఉన్న ఒక్క లైఫ్ గాలి పట్టం టైపు ఎగిరితేనే సంబరం, ఏ గుండె చప్పుడు కాదనదు ఎప్పుడు సంతోషం ఇస్తానంటే, ఏ కన్ను ఎన్నడు వద్దనదు తమ్ముడు రంగులు నింపేస్తానంటే ఓసారి ట్రై చేయి. సో అట్లా వచ్చింది. సో ఇది ఎంత కొత్త కొత్త కాన్సెప్ట్ ట్రై చేయడానికి కుదిరింది. ఇందులో ప్రతి లైను నాకు నచ్చింది, ప్రతి లైను చాలా మనసుకి హత్తుకునే లైన్ రాశాను. చాలా మంచి పాట రాయించారు అండ్ కార్తీక్ గారు, శక్తికాంత్ కార్తీక్ గారు థ్యాంక్ యూ, ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయడం. సో అందరూ రచయితలు ఇలా కూర్చొని అలా ఒక ఉంది, ఇది చాలా ఉంది. అండ్ చైతన్య బెంగళి చాలా మంచి ప్రామిసింగ్ రైటరు, ఆవిడ అంటే బేసిక్గానే ఆవిడ కవయిత్రి, సినిమా పాటలను కాకుండా ఆవిడ మంచి కవయిత్రి. ఆవిడ బుక్స్ రాశారు, చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. అలాగే అన్నయ్య రామజోగి శాస్త్రి గురించి చెప్పేది లేదు, నాకు మంచి ఆత్మీయ మిత్రుడు. అలాగే అశోక్ అన్న, మీ అందరితో ఇలాగా కూర్చోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ పుద్ది సింగర్ అందరూ, నువ్వు ఒక దశాబ్ది కాలం ఫ్రెండ్. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన నిర్మాతలకి, దర్శకులకి, అందరికీ దర్శకుడికి అందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్ వన్స్ అగైన్ శక్తి కార్తిక్ జీ, ఆప్కు వన్ మోర్ గుడ్ క్వశ్చన్ ఫర్ యూ. యూజువల్లీ దిస్ సాంగ్ యూ లిరిక్ వాస్ ఫస్ట్ అండ్ దెన్ ద ట్యూన్ కేమ్, అండ్ ఫర్ హిమ్ ఐ జస్ట్ హర్డ్ ఫ్రమ్ హిమ్ ద యూ గేవ్ ద ట్యూన్ అండ్ హీ గేవ్ ద లిరిక్. Which is your comfort zone? Is it you getting, you giving tune and getting lyric is comfort? Because you are, I am listening. Sir, meeku kuda telisa untundi. Usually meeku eppudu tunes e ostayi kada. Idi first time nen old trend ni malli nen na varaku vindam. So what is your comfort zone on that? Depends on the story. What you want to say. Because your mother tongue is not Telugu. So you have to digest the feel of the lyric written by him and then you have to give the tune for that. It's actually, as far as our vision is concerned, it's... See, as far as the director is cool, everything is a comfort zone. There's nothing like a comfort zone. We all work under pressure. But Kalyan sir never puts a pressure on me or anybody. So everything is a comfort zone working under his film. There's nothing like a non-comfort zone. Even you do 100 tunes, he doesn't put the pressure on you. That is where is the real comfort zone. Whatever is important for his movie, whether the lyrics or the tune, so he decides. So everything is like... So in this particular tune, like we went with Mallikarjun sir. That is a brilliant, I mean, the moment he sung itself, I know that something pure is coming out. So he enjoyed, the first time he read the lyrics, he told sir, this song is super sir, very heartful song. So all credits to the director. Basically he brought appo rate telidu gaane nenu thanna adigindi okate singers options meeku తెలుగులతో పాటించారు, ఎందుకంటే చెప్పాను ఎవరు చెప్పారు చెప్తాను, అది వేరేదో ప్రొనౌన్స్ చేస్తే అవ్వదు, వీలైనంత వరకు తెలుగులతో పాటించారు. సో మల్లికార్జున్ సార్ వాజ్ హిస్ చాయిస్ యాక్చువల్లీ. ఫస్ట్ సాంగ్ పర్టికులర్ ఈ సాంగ్ ఒకసారి ట్రై చేస్తాం, అది అర్థం కాకుండా వేరే ఫీల్ అయి పాడాలి, ఎంత బాగా పాడినా అందులో ఆత్మ మిస్ అవుతుంది. సో తెలుగు తెలిసిన వాళ్ళు అయితే ముందు అర్థం అవుతుంది. సో థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ప్రెషర్ చేయరు అని చెప్పారు కదా, ప్రెషర్ పెట్టరు ఎవరి మీద, రైటర్స్ మీద కానీ డైరెక్టర్. తేనెను రెండు రకాలుగా తీయొచ్చు సార్, ఒకటి గ్రైండర్లో వేసి ఉక్కు పిడికిలతోటి పిసికినా తేనె వస్తుంది. సీతాకోక చిలుకలా వాలి రేకులకు కూడా ఇబ్బంది కలగకుండా తేనెను తీసుకోవడం ఓ పద్ధతి అండి. కాబట్టి మీకు అర్థమేంటిది, చాలా సంతోషం ఏంటంటే అంత అలవోకగా ఆయనకు కావలసిన హానీ తీసుకుంటాడు, తీసుకుంటాడు. సీతాకోక తీసుకోవడం తేనె తీసుకోవడమే,
కానీ గ్రైండర్లో వేసి తీసుకున్నాడా లేకపోతే సీతాకోక చిలక లాగా తీసుకున్నాడా? సీతాకోక సీతాకోక చిలక కన్నా ఇంకేమైనా ఉంటుందా? సీతాకోక చిలక కన్నా ఇంకేమైనా ఉంటుంది? ఇంకా శృతి మెత్తగా తీసుకున్నాడు. ఇంకా శృతి మెత్తగా, అది కళ్యాణ కృష్ణ. నాకు తోచింది అది, అది కళ్యాణ కృష్ణ. అదే కదా, గుడ్. ఇంకపోతే టైటిల్ సాంగ్, టైటిల్ సాంగ్లో మనం హీరోయిజం, హీరో ఒక హీరోయిజం చూపించాలి. ఐఎమ్ లక్కీ ఐ సాంగ్ దిస్ సాంగ్ అలాంగ్ విత్ మధుప్రియ. శాస్త్రి గారు ఆ పాట రాస్తున్నారని ఐడియా లేదు నాకు. సో ఆయన ట్యూన్ పంపించారు, తన నన్న తన నన్న తన. ఇందులో ఎంత పాడతామో నేను అలాగే మొత్తం ఈ లోపల మా ఇంట్లో పాట పల్లవి పాడుతున్నాను, తలుపు తీయడం ఎవరో ఒకళ్ళు ఎంత మ్యాక్సిమం దీన్ని సెట్ చేసి పాడేసి ఆయన ట్యూన్ పాడి పంపించడానికి కూడా ఐ టుక్ 2 అవర్స్. టెన్షన్ ఫస్ట్ టైం ఆయన, ఎందుకంటే ఆయన ఫిదాలో పాటలో చాలా విశేషం ఉంది పాట. నాకు మళ్ళీ భయం ఏంటో అనుకుని ఆయన పాడి పంపించాను. సార్ అప్పటికే కళ్యాణ్ కృష్ణ గారికి కచ్చి ఫేస్ చేశాను నేను. ఎలా నాకు ఆయన అంత ముందర పరిచయమును, ఆల్రెడీ రారెండో వేడుక చూద్దాంలో ఒక సాంగ్ పాడున్నాను, ప్లస్ షోలో కూడా నన్ను చూశారు. సార్ నేను పాటని బాగా ప్రమోట్ చేసుకుంటాను సార్, మీరు ఆయన అవేం వినట్లేదు. ఓకే సార్ అంటున్నారు ఆయన. సరే ఆయన ట్యూన్ పంపించారు. ఈ లోపల శాస్త్రి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, రామజోగేష్ శాస్త్రి గారు. బాబు లిరిక్ వచ్చిందా నీకు? ఇంకా రాలేదు చూసామంటే ఇంకా లిరిక్ చూడలేదు. ట్యూన్ తెలుసు, ట్యూన్ ఈయన అనుకుంటే సార్ మీరు లిరిక్ పంపించండి అని అంటే, పాపం ఆయన లిరిక్ పంపించారు, ఆయన ట్యూన్ కూడా పాడారు. ప్రొనౌన్సియేషన్ ఎలా పాడాలి. అయితే ఒక చోట మాత్రం నాకు టెన్షన్, ఈ టెన్షన్ ఎలా పెడతారంటే ఈయన పాడి పంపించేస్తారు, ఇప్పుడు ఒకసారి పాడంటారు ఆయన. అప్పటికప్పుడు ఆయన అందులో ఒక లైన్ ఉంది, ఏ నెల 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 టికెట్, అరె నువ్వేమో నా మెళ్ళు నీ పులి గోరు లాకెట్టు, అధ్యక్ష ఈ పిల్ల బోరి మీద కొంచెం లొల్లి పెట్టి నంపుతుంది కొరికేస్తాందే అని ఆ అధ్యక్ష దగ్గర మాత్రం ఆయన ఎటగా క్షానద్ది అంటారు ఆయన, అధ్యక్ష వదిలేయమంటారు. నాకేమో టెన్షన్, అక్కడే వదిలేస్తే పాటే వదిలేస్తుందేమో అని ఒక టెన్షన్. బట్ హీ హాస్ గివెన్ ఎ వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆ పాట. తర్వాత శక్తికాంత్ కార్తిక్ గారు, సార్ యూ సింగ్ ఇట్ అండ్ సెండ్ అని చెన్నైలో మధుప్రియ చేత పాడిచ్చేశారు. ఆమె ఎక్స్ప్రెషన్ నాకు పంపించారు. సరే నైట్ 3 o'clock ఐ రికార్డెడ్ అండ్ బీ సెండ్ ఇట్. ఇంకా తర్వాత నాకు వారి దగ్గర నుంచి మెసేజ్ లేదు. అప్పటి వరకు ఫుల్ ముగ్గురు దగ్గర నుంచి మెసేజ్లు వచ్చేవి, పాట పాడేసిన తర్వాత ఒక్క మెసేజ్ లేదు. రామజోగేష్ శాస్త్రి గారు, ఐ సాంగ్ సెవరల్ సాంగ్స్ ఫర్ హిమ్, బట్ ఆయన అన్ని జోనర్స్ రాసి లేటెస్ట్ ట్రెండింగ్ వర్డ్స్ అన్ని యూస్ చేస్తుంటారు. ఇప్పుడు అధ్యక్ష అనేది ఎవరికి ఈ టైటిల్ సాంగ్ రాదు. నేల టికెట్ అనేది టైటిల్ అయినా కూడా రిజిస్టర్ అయ్యే లైన్ ఇంకొక దాన్ని కూడా ఈ పాటలు ఇచ్చారు. సో హౌ యూ ఫెల్ట్ అబౌట్ దిస్ సాంగ్ సార్? సినిమా గారు ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఇంటర్వ్యూ ఇస్తున్నారా మీరు? మీకు తెలియని విషయం ఏంటంటే, కౌముది గారు చెప్పి, కౌముది గారు శక్తి గారికి చెప్పి, కళ్యాణ్ గారికి చెప్పిన విషయం కాదు. రాసేటప్పుడే కళ్యాణ్ మనసులో ఉన్నది సినిమా అన్న సింగర్ పేరు. ఫిమేల్ సింగర్ ఎవరన్నీ ఒకటి రెండు ఆప్షన్ ఉండొచ్చు, కానీ మేల్ సింగర్ అయితే సినిమా అనేది కళ్యాణ్ ముందే ఫిక్స్ అనమాట. ప్రాబ్లం కౌముది గారికి ఆ విషయం తెలియదు. సో మీ గురించి మీరు గర్వపడాలి. అలాంటి ఒక పవర్ పంచ్ సాంగ్స్ వస్తున్నాయంటే డెఫినెట్గా యూ హ్యావ్ సెవరల్ హిట్స్. సో యూఆర్ ది న్యాచురల్ చాయిస్. ఇందులో కూడా మంచి పాట పాడావు. పైగా ఈ అధ్యక్ష అన్న మాట ఎలా వచ్చింది పక్కన పెడితే, వచ్చిన తర్వాత ఆ మాటను అందంగా వయమిడిగా ఒక భాష నేటివిటీ తెలిసిన మనుషులే చక్కగా పలకగలరు అన్నప్పుడు తెలుగు సింగర్స్కి, లోకల్ సింగర్కి ఒక చాయిస్, ఒక చిన్న ఎడ్జ్ ఉంటుంది, ఒక చిన్న. సో ఆ చాయిస్లో కూడా నువ్వే ఫస్ట్ వస్తావు. ప్లస్ దాంట్లో చిన్న వెటకారం ఉండాలి. మాస్ అనుకుంటున్నాం కూడా ఛా అంటే ఎంతైనా కొంచెం శబ్దం కొంచెం గంభీరంగా ఉంటుంది, కాబట్టి దాన్ని వయా మీడియా అని చెప్పగలగడమే కానీ అది కరెక్ట్గా అనేవాళ్ళు కరెక్ట్గా అంటే తప్ప మనకి పాడి చూపించే వ్యవహారం కాదు అది. సో బట్ అధ్యక్ష అన్నమాట నాకు ఎలా వచ్చిందో కూడా తెలియదు ముందు. అబ్బాయా ఏందో అంటే నన్న ఇంత పొడవు హుక్ లైన్ ఉంది. సో అది ఈజీ, ఇట్ షుడ్ బి హుక్ లైన్ చాలా పెద్దదిగా ఉంటుంది, బట్ అంత లైన్ పొడవు లైన్ హుక్ లైన్ గా జనాలు గుర్తుపెట్టుకోమని అడగడం కూడా తప్పు అవుతుంది. సో పాటకు ట్యాగ్ కావాలన్న విషయం మాకు తెలుసు. సో అన్నిటిలోని కామన్ గా 3-4 సార్లు వస్తే కళ్యాణ్ గారు ఇచ్చిన ఐడియా. యాక్చువల్గా 4-5 సార్లు వస్తే 4 సార్లు సెకండ్ హాఫ్ లిరిక్ మారుద్దాం, బట్ అధ్యక్ష ఆ మాట ఆ ప్లేస్మెంట్ మాత్రం కామన్ గా రిపీట్ చేద్దాం, దానికి ఒక మంచి మాట పట్టుకోవాలని ఆలోచిస్తే అబ్బాయి ఇంకేదో రకరకాలు అనుకున్నాం. బట్ ఈ అధ్యక్ష ఆయన వచ్చినప్పటి నుంచి నాకు వెంటనే, అసలు తను డబ్బింగ్లోనే వేరే పనులు ఆడవుడుగా ఉన్నారు, అయినా కానీ వెంటనే టక్కున ఫోన్ చేసి నాకు బాగా నమ్మకంగా ఉంది కళ్యాణ్ ఈ మాట, నీ ఇష్టం మరి కాదంటే ఇంకా ట్రై చేస్తాను కానీ, బట్ ఇది బలంగా దొరికేస్తున్న ఫీలింగ్ ఉందంటే తను మారు మాట్లాడలేదు. ఒక్క సెకండ్లో వెళ్ళిపోదాం అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అక్కడి నుంచి మిగతా పాట మొత్తం కదిలింది. దానికన్నా ముందు యాక్చువల్గా వెరీ ఫస్ట్ మీటింగ్లో ఒక కార్ మీటింగ్ చేసాం కళ్యాణ్ గారు వాళ్ళ ఆఫీస్లో.
ఆ మీటింగ్లో ఏంటి పరిస్థితి, జనరల్గా ఆల్బమ్ గురించి నాకు ఏ పాట ఎలాంటిది, ఎన్ని పాటలు ఉన్నాయి ఇందులో అన్నది ఒక చిన్న ఐడియా ఉంటే మనకి ఈ పాటను ఎలా డిజైన్ చేయాలని ఒక ఐడియా వస్తుంది. ఆ లెక్కల్లో అడుగుతూ ఉంటే బాస్పట్ల అనే రాసిన పాట వినిపించారు. ఐ థాట్ అది నేల టికెట్ టైటిల్ సాంగ్ అయి ఉంటుంది అన్న ఫీలింగ్ నాకు. బట్ అందులో కావాలనే నేల టికెట్ అనేది రాయించి పక్కన పెట్టాం, ఇప్పుడు టైటిల్ సాంగ్ లేదు అని అన్నారు. నాకున్న నమ్మకం ఏంటంటే ఇవాళ ఆల్ సెట్ ఉందని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నాం, బట్ పై పూర్తిగా ఒక కమర్షియల్ కలర్తో మనం సినిమాని తీసుకెళ్తున్నప్పుడు ఇవాళ రోజున ఒక 4-5 వారాల ముందుగా ఆడియో రిలీజ్ అవుతున్నప్పుడు ఒక టైటిల్ అన్నదాన్ని ప్లే చేస్తే ఎఫ్ఎంలో కానీ ఇవిడిగా టీవీ ఛానల్స్లో కానీ ఒక మైలేజ్ అధికంగా ఉంటుంది అన్న ఒక ఫీలింగు. శక్తి గారు ఇచ్చిన ట్యూన్ని కొంచెం అటు ఇటుగా మారిస్తే ఆ నెల టికెట్ కరెక్ట్గా కూర్చుంది. అక్కడే స్పాట్లో నాకు 2 మాటలు అనుకుంటే ఇది బాగుంది, ఇది ఫిక్స్ అయిపోదాం, శక్తి గారితో నేను చెప్తానులే అన్నారు. సో అట్లా కుదిరింది. మిగతా అంతా రెగ్యులర్గా అధ్యక్ష అన్న దాన్ని పట్టుకుని దాని చుట్టూ తిరిగల ఒక మాస్ పాట. ఇప్పుడు అన్నయ్య ఎలా అయితే ఒక మ్యాటర్ ఓరియంటెడ్ పాటగా రాయడం కోసం ఎంత ఇన్స్పైర్ రాశారో నాకు కూడా అంతే ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే ఇప్పుడు నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే వర్స్టైల్గా ఉండాలి. ఇప్పుడు అన్నిసార్లు ప్రణామం పాటలు, అన్నిసార్లు శ్రీమంతుడి పాటలు, అన్నిసార్లు కాకుండా ఒక మిక్స్ ఉండాలి. మనలో అన్ని కోణాలు అన్ని రసాలని ఆవిష్కరించగల ఒక శక్తి ఉందని. ప్లస్ ఇచ్చిన పాట, సో నా దగ్గరకు వచ్చేప్పుడు అయితే నాది లాస్ట్ సాంగ్, సో మిగతా పాటలన్నీ అయిపోయి ఈ కలరు ఈ రసం ఈ పాట, సో దీనికి వీళ్ళందరూ న్యాయం చేయాలి, చక్కగా న్యాయం చేయాలి. సో అన్న దృష్టి ఆలోచిస్తే అధ్యక్ష అని మాట తగిలింది. ఆ తర్వాత మిగతా పాట అంతా కేక్ వాక్లో అయిపోయింది. బట్ నిజంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే కళ్యాణ్ రైటర్ డైరెక్టర్ అయితే వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి డెఫినెట్గా వేరేగా ఉంటుంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, చాలా మనకి ఇన్పుట్స్ ఇస్తారు, మన దగ్గర నుంచి పని రాబట్టుకునే ఒక టెక్నిక్ ఈజీగా ఉంటుంది, మనకి నొప్పి తెలియదు. కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్. సో ఆ లక్షణం ప్లస్ అన్నిటికన్నా కూడా ఆ లక్షణానికన్నా వెనకాల ఒక మనస్సు ఒక మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు ఇందాక తను మాట్లాడుతూ చెప్పింది డైలాగ్ రాయడమే కష్టం, డైలాగ్ కన్నా పాట రాయడం ఇంకా కష్టం అన్న ఆ కష్టం, అవతల మనిషి కష్టం అర్థం చేసుకునేటువంటి ఒక మనసు ఉంది అంటే ఆ మైండ్ సెట్ రకరకాలుగా మనకు హెల్ప్ అవుతుంది. ప్లస్ ట్రైలర్ చూస్తే నేల టికెట్ అన్నది ఒక పార్శ్వం మాత్రమే, మిగతా దాంట్లో బలమైన మ్యాటర్ ఒకటి పెట్టారు. ఆ బలమైన మ్యాటర్కి ఎప్పుడు మార్పులు పడతాయి. సో ఇప్పుడు నీలో నాలో అంతమంది మనుషుల్లోనూ ఉన్నటువంటి ఒక ఆత్మ, ఒక ఎమోషన్స్, భావోద్వేగాలు ఇవన్నీ కూడా అందరికీ కామన్ అని విషయాలు. సో హృదయంతో ఒక మాట అంటే డెఫినెట్గా అన్ని హృదయాలకి అది చేరుతుంది. అలాంటి మ్యాటర్ బలంగా ఉంది ఇందులో. ఆ కంటెంట్ ఎంతో గురుగారు సీతారామ శాస్త్రి రాసిన పాటలు తినేమి, అశోక్ తేజాని రాసిన పాటలు తినే వాటి వల్ల మనకి కొద్ది గొప్ప నాకు ఒక ఐడియా వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా తను ఎప్పుడు రారెండో టైటిల్ సాంగ్ రాసేటప్పుడే పాట గురించి డిస్కషన్ క్యాజువల్గా మాట్లాడుతుంటే ఈ లైన్ ఉంది నా దగ్గర చుట్టూ జనం మధ్యలో మనం అన్నది ఎంత మంచి మాట. అది ఇవి మామూలుగా రావు, అవి అంటే మనస్పరంలో మనం బలంగా నమ్మినటువంటి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని భావజాలం, కొన్ని భావాలు ఉంటాయి. అవి బలంగా ఉంటాయి, అవి మంచివి ఉంటాయి, వాటి నుంచి పుట్టే కథలు డెఫినెట్గా గెలుపు పొందే లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ సినిమాతో డెఫినెట్గా కళ్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ కొట్టుతాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. త్వరలోనే మనం అందరం కూడా విజయోత్సవాలకు పాల్పంచుకుంటాం. ఈ రకంగా ఒక పాట రాయించే అవకాశం ఇచ్చినందుకు, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టి మేము మమ్మల్ని అందరం ఒక దగ్గర కలపే ఒక ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్. మనం ఇలాగే ఉండాలి మన స్నేహం. శక్తికంత్ కార్తిక్ ఇన్ దిస్ సాంగ్, దో ఇట్ ఈస్ ఎ మాస్ సాంగ్ ఇన్ చరణంస్ ఇన్ ద ఫస్ట్ లైన్స్ ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ మాస్ మెలోడీ. తకదింతాన తబల నడుము చేతికందిన చైనా కుడుము గలబారే పిందే. ద లైన్స్ ఆల్సో వెరీ వెరీ క్యూట్. సి ఎక్స్ప్లెయినింగ్ ఎ గర్ల్ విత్ ఇన్స్ట్రుమెంట్. డిడ్ యూ అండర్స్టాండ్ ద లిరిక్స్ అండ్ దెన్ యూ బ్రాట్ ద ఫీలింగ్? హౌ వాజ్ ఇట్? చాలా చాలా క్లియర్గా ఉంటాయి, అంత ఈజీగా వదిలేయాలి లిరిక్స్. అక్కడ వేరే వాళ్ళు పెట్టిన ట్రాన్స్లేట్ చేయించుకుని అర్థమైన తర్వాత ఇది ఇలా ఉంటే బాగుంటుంది. నాతో చాలాసార్లు డిస్కషన్ అవుతుంది ఇవన్నీ ఊరికే అయిపోయి అన్నీ మళ్ళీ మాట్లాడతాను. నాకు నైట్ ఎప్పుడో మిడ్ నైట్ కాల్ చేసి ఫుల్ నైట్ వర్క్ చేస్తాను, ఇప్పుడు 3-4 కూడా ఒకసారి 2:30 కాల్ చేసి ఈ లిరిక్ ఇది కదా అని పక్కన ఎవరో ఉంటారు వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించుకుని ఇది ఇది కదా ఇలా మారుదాం చాలా డిస్కషన్ చేస్తాడు. అంత ఈజీగా వదిలేయండి లిరిక్స్. So that was really thanks Karthik ji for giving this song for me. It's a dream for me to sing for you. And now manandarki guru garu meer anukunnatundi tag ni chuttu janam madhyalo manam ane daniki song ni rasinatundi Sirivennela Sitarama Shastri garu
అది నేను మీ మాటల్లోనే ఐ వాంట్ టు హియర్ సమ్ గుడ్ వర్డ్స్ అబౌట్. నా మాటల కంటే సంజయ్ గారు బాగా చెప్పగలుగుతారు, ఆ సాంగ్ గురించి తెలుసు, నాకంటే ఎక్కువ చెప్పగలుగుతారు, వాళ్ళ గురువు గారు కాబట్టి. లేదు, గురుగారు అందరికీ గురువుగారు, బట్ అంటే కొన్ని ఆయన జగవంత కుటుంబం రాశారు ఆ రోజున, మళ్ళీ ఇవాళ దాంతో సమానంగా ఉండే స్థాయిలో ఈ పాటను రాశారు. అట్ ద సేమ్ టైం జగమంద కుటుంబం ఒక స్థాయిలో కొంతమందికి మాత్రం అర్థమయ్యే ఒక పద్ధతిలో ఉండొచ్చేమో, కానీ ఈ పాట మాత్రం జనసామాన్యానికి అర్థమయ్యే అట్టడు నేల టికెట్ కలర్ కరెక్ట్గా ఉంటుంది. జనమంతా చుట్టూ ఉంటే ఆ మధ్యన మనమే ఉంటే మనకన్నా మహారాజా ఎవరు లేనట్టే. జనమంతే కూడా కాదు అన్న, లేనట్టే అంటే ఆయన ఫోన్లో చెప్తాను నోట్ చేస్తాను, లేనట్టే అంటే కాదు లేడంతే. జనమంతా చుట్టూ ఉంటే ఆ మధ్యన మనమే ఉంటే మనకన్నా మహారాజావుడు లేడంతే, లేడంతే పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నటువంటి ఒక ఏమంటాం ఒక మహా తపసంపన్నుడు గురువుగారు. శాస్త్రి గారి గురించి చాలా అద్భుతం ఆయన విషయాలు చెప్పారు సార్, థ్యాంక్ యూ. చైతన్య పింగల్ గారు ఆడియో ఫంక్షన్లో పిలుస్తున్నప్పుడు నేను అనుకున్న ఎవరు నాకు తెలుసు రాశారని. యూజువల్గా రవితేజ గారికి మాస్ అనుకుంటే దర్ రామజోగ శాస్త్రి గారు కానీ భాస్కర్ భట్ల గారు కానీ ఫిదా రాసినటువంటి అలా వెళ్తారు అనుకున్నాం, కానీ ఇందులో ఒక వెస్ట్రన్ టైప్ సాంగ్ని తర్వాత ఒక మెలోడీని రెండు సాంగ్స్ మీరు రాశారు, మీరు రచయిత అని ఇందాక భాస్కర్ భట్ల చెప్పారు, సో ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. శక్తి నాకు ముందు పరిచయం ఫిదా అప్పటి నుంచి. శక్తి ఎట్లా అంటే మనిషి అంటే అసలు 1 crore ఇచ్చినా అతనికి నచ్చకపోతే మనిషితో వర్క్ చేయదు, అది షూర్ నాకు బాగా తెలుసు. సో తను చెప్పారు అది అంటే ఎక్స్పీరియన్స్ అండి మా ఇద్దరికి తెలుసు, వదులుకున్నవి కూడా ఉన్నాయి, అతను వదులుకున్నవి కూడా ఉన్నాయి అండ్ అలా ఉంటాడు శక్తి. సో తను ఈ సినిమాకి వర్క్ చేయమని అడిగినప్పుడు రవితేజ సినిమా బిజిలీ సాంగ్ అమ్మాయికి ఎవరు ఇస్తారో అని నేను కూడా పెద్ద అంటే లైట్ తీసుకున్నాను. తర్వాత ఇండస్ట్రీలో ఎవరైనా అంటే నువ్వు లవ్ చేసావు వర్కింగ్ విత్ సచ్ ఎ ప్రొఫెషనల్ పర్సన్ అని చెప్పి చెప్పాడు నాకు కళ్యాణ్ కృష్ణ గారి గురించి. సో వాట్సాప్లోనే సార్ నాకు ట్యూన్ పంపించారు, లిరిక్స్ నేను పంపించాను. అంటే మీరందరూ ఏమో కానీ యాజ్ ఎ ఉమెన్ నాకు వేరే కంఫర్ట్ జోన్ ఉంటుంది సార్, మేము అంటే ఒక్క పొల్లు మాట లేకుండా అంటే అంత ప్రొఫెషనల్గా అది మాట్లాడి కరెక్షన్ ఏదన్నా తనకు నచ్చని పదం ఆల్టర్నేట్ వేవో 2 మాటలు చెప్పి పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో కనిపిస్తా అని చెప్పి అంటే ఇది మధ్యలో నేను వేరే వాటికి కూడా వెళ్ళాను. హ్యాపీ అండ్ ప్రివిలేజ్ ఫీల్ అవుతున్నాను ఈ ఫిలింకి రాయడానికి అండ్ బిజీలీ ఆ పాటలు ఆ వర్డ్స్ పడితే నేను కూడా అనుకోలేదు. రవితేజగా అది అంతేనండి, ఇంకా అతని స్టెప్స్ అవన్నీ అతని బాడీ లాంగ్వేజ్ గుర్తొస్తే ఆటోమేటిక్గా అలాంటి పదాలు పడతాయి. సో అలా జరిగిపోయింది అది అంతే. 2 songs అంతే. అవునండి, రెండోది లవ్ యూ సాంగ్ అండి. అసలు అది అంటే బై మిస్ అయ్యేది అలా. ఇన్ని రోజులు మరి లవ్ సాంగ్స్ అమ్మాయి వెర్షన్స్ కూడా అబ్బాయిలే రాస్తున్నారు కదండి, సో ఒక హీరో పాటని అమ్మాయి రాయడం అనేది మా సాంగ్ అంటే చాలా హ్యాపీ అందరి వైపు నుంచి, అమ్మాయిలు అందరి వైపు నుంచి. పృథ్వీ, ఐ థింక్ రవితేజ గారికి ఫస్ట్ సాంగ్ ఫస్ట్ టైం కదా పాడడం, సో హౌ డిడ్ యు ఫీల్? యాక్చువల్లీ ఫస్ట్లీ నాకు ఈ వేదిక మీద కూర్చోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరికీ నేను అక్కడ ఫ్యాన్ని అండ్ ఎవ్రీబడి ఇస్ ఎక్స్పోనెంట్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్, సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ సిటింగ్ హియర్ ఇన్ బిట్వీన్. ఫస్ట్ టైం యాక్చువల్లీ శక్తి సార్ నాకు కాల్ చేసినప్పుడు ఐ థింక్ హేమచంద్ర గారు రికమెండ్ చేశారు నా వాయిస్, అండ్ సార్ యాక్చువల్లీ వేరే ఫిల్మ్కి హీ ఆస్క్డ్ మీ టు రికార్డ్ వాయిస్ అండ్ దెన్ సెండ్ ఇట్. నేను కూడా మీలే నేను అన్ని తలుపులు వేసుకొని ఐ రికార్డెడ్ అండ్ సెండ్ తర్వాత ఇది కొంచెం హై అయింది కదా లైక్ నెక్స్ట్ రోజు. యూజువలీ ఆ మాట అనగానే డిస్కరేజ్ అవ్వడము ఆర్ మళ్ళీ చెప్పలేమో అన్నట్టు ఉంటుంది, బట్ వెంటనే ఐ వితిన్ లైక్ 1 month ఐ థింక్ ఐ గాట్ కాల్ బ్యాక్ అగైన్ అండ్ సార్ కరెక్ట్గా అదే టైంలో చెన్నై ఉండడం జరిగింది. సో మార్నింగ్ 9 o'clock వెళ్ళి స్టూడియోకి వెళ్ళానండి. జనరల్గా ఎట్లా ఉంటుందంటే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ రిలేషన్షిప్ మోర్ లైక్ ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, బట్ హీ వాజ్ ఇంట్రడ్యూసింగ్ హిస్ ఫ్యామిలీ అండ్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ద సాంగ్ మొత్తం ఉంది ఈ సాంగ్ ఇది సిచ్యువేషన్ తర్వాత లిరిక్స్ మేడం ఇచ్చారు మొత్తం లిరిక్స్ అంతా వీక్లీ స్పోక్ అబౌట్ ఒక్కొక్క లైన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ యాక్చువల్లీ చెప్పాలంటే వీ వర్క్డ్ ఆన్ ద సాంగ్ ఫర్ లైక్ ద హోల్ డే, వీ ట్రైడ్ డిఫరెంట్ 2-3 versions ట్రై చేసాము అండ్ ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ శక్తి. ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైం కళ్యాణ్ సార్ మీరు వెంటనే ఆయన చెప్పారు యాక్చువల్లీ పాట పంపి రికార్డ్ చేసి మీకు పంపించిన తర్వాత చెప్పారు సార్ బాగా నచ్చిందండి సాంగ్ అని చెప్పేసి, దెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ రవితేజ సార్కి సాంగ్ పాడడం.
ఈ శక్తికాంత్ కార్తిక్ గారిది చిన్న భయం ఏంటంటే ట్యూన్లోనే చాలా హై నోట్స్ ఉంటాయి, నా పాటలో కూడా హై నోట్స్ ఉన్నాయి, మొత్తం చారు పడేది, నాకు భయం వేసింది హై నోట్ ఎట్లా అని, పంచ్ కూడా చేయలేము వాట్సాప్లో. సో ఎనీహౌ ఫస్ట్ ఐ థింక్ ఇలా సినిమా May 25th నెల టికెట్ మీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. డెఫినెట్లీ మా అందరికీ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సినిమాలో పంచడం. అండ్ ఫస్ట్ టైం ఐ హోప్ నేను ఇలా సినిమాకి సంబంధించి సంగీత కుటుంబంతో కూర్చుని ఇలా ఇంటరాక్ట్ అవ్వడం మా అందరికి ఫస్ట్ టైం. అండ్ వన్ సెకండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వర్క్ విత్ పీపుల్ లైక్ ఆల్ ఆఫ్ యూ. సో దలా సార్ ఇస్ లైక్ మై గురుజీ ఫ్రమ్ ఫిదా, హీ యూస్ టు గైడ్ మీ ఫర్ శక్తి యూ డూ లైక్ దిస్. అండ్ భాస్కర్ బట్లా సార్ ఇస్ సచ్ అ ఫ్రెండ్లీ పర్సన్, ఫస్ట్ మీటింగ్ విత్ సెల్ఫ్ వీ బికేమ్ ఫ్రెండ్స్. సార్ యాక్చువల్లీ హ్యాస్ ఎన్ ఐడియా అబౌట్ మ్యూజిక్, సో హీ నోస్ వాట్ ఇస్ దిస్ సౌండ్ అండ్ వెన్ ఐ వాజ్ డూయింగ్ ద సాంగ్ హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ చైతన్య ఇస్ ఆల్సో ఫ్రెండ్, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యూనో. థ్యాంక్ యూ కళ్యాణ్ సార్. అండ్ సో నెల May 25th నెల టికెట్ మన ముందుకు వస్తుంది. సినిమా రిలీజ్కి ముందే ఆడియో సక్సెస్ అయ్యి ఇలా సంగీత కుటుంబం అంతా కూడా కూర్చోవడం జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు కళ్యాణకృష్ణ గారు, రవితేజ గారికి థ్యాంక్స్, ప్రొడ్యూసర్స్ గారికి, అందరికీ కూడా థ్యాంక్స్. 25th నెల టికెట్ ఈస్ గోయింగ్ టు రాక్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.